చైల్డ్హుడ్ అంటే చాలా అల్లరిగా గడిచింది సార్. బాగా అల్లరి చేస్తాను. బేసిక్గా మా మదర్కి డాన్స్ అంటే చాలా ఇష్టం. సో మేము ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఉండేవాళ్ళం. అక్కడ నుంచి మా ఫాదర్ సింగరేణి ఎంప్లాయ్ అనమాట. హీజ్ అ కోల్ మైన్ ఎంప్లాయ్. అక్కడ నుంచి మేము వరంగల్ డిస్ట్రిక్ట్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. సో అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ ఒక డాన్స్ ట్రూప్ వచ్చిందనమాట. ఈ ఆటా 2 విన్నర్ మల్లేష్ మాస్టర్ గారు. సో వాళ్ళ దగ్గర నేర్చుకున్న స్టూడెంట్ అక్కడికి వచ్చారు. ఆయనే మా మాస్టర్ అనమాట. సో అక్కడ డాన్స్ నేర్పిస్తున్నారని వినడంతో మా మదర్ వెళ్ళి నేర్చుకో, బాగుంటుంది, ఫ్యూచర్ ఏదన్నా అవుతుంది కదా అని. అంటే ఫస్ట్ నేను నో అని చెప్పాను, ఎందుకంటే బేసిక్గా నాకు డాన్స్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. బట్ ఓకే, మమ్మీ ఫోర్స్ చేస్తున్నారు కదా, అంటే మేబీ మమ్మీకి ఇష్టం కదా, సరే మమ్మీ కోసమైనా వెళ్దామని చెప్పి అలా వెళ్ళాను. సో అన్ఎక్స్పెక్టెడ్గా నాకు తెలియకుండానే డాన్స్ అన్నది నాకు ఒక ప్రొఫెషన్ అయిపోయింది. అంటే డాన్స్ని నేను ఎక్కువ లవ్ చేయడం జరిగింది. సో అలా డాన్స్ లిటిల్ బిట్గా డాన్స్ చేస్తూ ఉండేదాన్ని. అండ్ చైల్డ్హుడ్లో ఇంకా సూపర్ మెమరీ అంటే చాలా తండ్రులు తినేదాన్ని మా అమ్మ చేతో. అండ్ నాన్న చాలా గర్వం చేసేవారు. సో వాట్ ఎవర్ నీకు నచ్చితే చేయి, లేదంటే లేదు అని అనేవారు. ఫోర్సింగ్ అంటూ ఏం లేదు. స్టడీ అంటే నేను ఎంబీఏ చేశానండి. మన యాక్చువల్గా నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చేద్దాం అనుకున్నాను. బట్ నా డాన్స్ వల్ల, అంటే డాన్స్ చాలా ఇష్టం ఉండేది అప్పుడు, దానివల్ల నేను ఇంకా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కాకుండా నార్మల్గా హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి జాయిన్ అవ్వడం జరిగింది. సో ఎంబీఏ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు డాన్స్ బాగా అభిమానించే వాళ్ళని చెప్తున్నారు, బాగా డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, మరి మీరు యాక్టింగ్ ప్రొఫెషన్ను ఎందుకు ఎంచుకున్నారు? యాక్టింగ్ ప్రొఫెషన్ అంటే నేను పర్టికులర్గా చూస్ చేసుకోలేదు సార్. డాన్స్ కూడా అంతే. డాన్స్ మమ్మీకి ఇష్టమని నేర్చుకోవడం జరిగింది. దాని త్రూనే అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఆట 4లో కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది అనమాట. 2008 or 2009 అరౌండ్లీ ఆ ఇయర్ అయితే. అప్పుడు ఆట 4 మేము కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేస్తున్న ఆ టైంలో చార్మి గారు ఆ సై ఆట అని ఒక ఫిలిం చేశారు. సో ఆ సై ఆట ఫిలిం బేస్ ఏంటి అని అంటే డాన్స్ కాంపిటీషన్ అనమాట. లైక్ ఇప్పుడు ఇప్పుడు డాన్స్ బై డాన్స్ ఇలాంటి కాంపిటీషన్స్ ఉండేటివి కదా ఒకప్పుడు. ఇప్పుడు డి అంటే పాపులర్ ఉంది. బిఫోర్ డాన్స్ బై డాన్స్ ఇది ఒక్కటే ఉండేది రన్ అయ్యేది మా టీవీలో. డుమ్ డుమ్ డిగా డిగా ఇవే షోస్ ఉండేది ఒకప్పుడు. సో ఆ పాపులేషన్ టైంలో వాళ్ళు ఈ ఫిలిం చేయడం జరిగింది. అండ్ బేసిక్గా ఒరిజినల్గా డాన్సర్స్ కావాలి అన్నారు కాబట్టి. సో అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఆ ఫిలింలో యాజ్ ఏ ఒక డాన్సర్గా ఆలి గారి టీంలో చేయడం జరిగింది. యాక్చువల్గా చార్మి గారి టీంలో చేయాలి, బట్ అక్కడ కొంచెం పొలిటికల్స్ కూడా జరిగింది అనమాట. అంటే కొంచెం ఓంకార్ గారికి కొంతమంది క్లోజ్ ఉండడం, లైక్ మౌనిక అక్క అంటే మల్లేష్ మాస్టర్ వాళ్ళు వీళ్ళు అట్ సైడ్ క్లోజ్గా ఉండడం జరిగిందనమాట. కాకపోతే నాకు ప్రయారిటీ వచ్చేది యాజ్ ఏ డాన్సర్గా, నాకు కొంచెం వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. బట్ మా మాస్టర్కి ఇంకొక స్టూడెంట్ ఉండేవాళ్ళు అనమాట. సో ఆమెకి మేజర్గా ప్రయారిటీ ఎందుకు ఇవ్వట్లేదు అన్న ఒక చిన్న పాయింట్ వచ్చేసరికి నన్ను ఆలిగారి టీంలో వేయడం జరిగింది. సో ఆ తర్వాత నేను ఇంకా మళ్ళీ డాన్స్ చేయలేదంటే గ్యాప్ ఇచ్చాను. బేసిక్గా డాన్స్ కూడా అప్పుడు నేను ఆట 4లో వదిలేశాను అనమాట సెంటర్లోనే. అంటే ఇంకా యాక్టింగ్ ఫీల్డ్ అంటే దాని ద్వారానే వచ్చింది. ఫస్ట్ ఫిలిం అంటే అదే అని చెప్పాలి నేను. అది మన జెమినీ టీవీలో సార్, డాన్స్ బేబీ డాన్స్ 3-in-1 అనమాట. అంటే చైల్డ్ పిల్లలది అండ్ సర్టెన్ ఏజ్, అంటే ఏజ్ లిమిట్స్ కింద ఒక 3-in-1 డాన్స్ బేబీ డాన్స్ అని ఒక కాంపిటీషన్ ఉండేది. సో దానికి మేము కంటెస్టెంట్గా చేసాము. నేను యాజ్ అ మెయిన్ లీడ్ నేను అందులో. సో దానికి మేము విన్నింగ్ అయ్యామన్నమాట. అంటే అది 2005 or 2006 ఆ ఇయర్ గ్యాప్లో జరిగింది అది. దానికి మేము విన్నర్ అయ్యాము. అండ్ తర్వాత కాంపిటీషన్ అని అంటే డాన్స్ బై డాన్స్లోనే తర్వాత సపోర్టెడ్గా చేశాను, అంటే యాజ్ అ సపోర్టెడ్ కంటెస్టెంట్గా.
అదైపోయిన తర్వాత ఆటా ఫోర్లో చేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఆటా ఫోర్ని మధ్యలో వదిలేయడం కూడా జరిగింది. అంటే దాంట్లో ఒక చిన్న రాజకీయం జరిగింది. అంటే దానివల్ల చాలా అప్సెట్ అయింది. ఇంకా మళ్ళీ వేరే డాన్స్ కాంపిటీషన్కి వేటికి ఇంకా వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ కూడా రాలేదు. చాలా ఆఫర్స్ అప్పుడు వచ్చాయి కానీ బట్ ఫస్ట్ ఒక్క స్టెప్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ అటెంప్ట్ చేయలేకపోయాను. డాన్స్ అంటే నేను డాన్స్లో డాన్సే విన్నర్ బేసిక్గా. అయిన తర్వాత సూపర్ కుటుంబం డాన్స్ షో కూడా చేయడం జరిగింది ఫర్ ఎ సీరియల్, ఆ సీరియల్ కాంపిటీషన్ కోసం. ఆటలో అన్నారు ఎందుకు ఆట ఎందుకు ప్రాబ్లం ఏంది? అంటే బేసిక్గా ఈ విషయం ఎవరికి తెలియదు, ఇంక్లూడింగ్ మై పేరెంట్స్ ఆల్సో. ఆట అనే స్పెసిఫిక్గా కాదు సార్, డాన్స్ ఫర్ డాన్స్ టైం నుంచి సూపర్ కుటుంబం డాన్స్ షో వరకు ఒక 10 ఇయర్స్ మోస్ట్ ఆఫ్ ది ఫిజికల్ హరాస్మెంట్స్ కొంచెం జరిగిందనమాట. అంటే నేను బ్రదర్ అని పిలుస్తాను బట్ వాళ్ళు ఇంకొక ఇంటెన్షన్ తోటి నన్ను టచ్ చేయడం అది చాలా జరిగాయి. అంటే ఆటా ఫోర్ని ఎందుకు వదిలేయడం జరిగింది అని అంటే మా మాస్టర్ మల్లేష్ మాస్టర్ అనమాట, ఆటా 2 విన్నర్, యాక్చువల్లీ ఆటా 3 విన్నర్. సో ఆయనకి నాకు ఇద్దరు కంటెస్టెంట్స్ని ఇచ్చారు. ఒకరు తన దగ్గరే చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్న ఒక అమ్మాయి, అండ్ సెకండ్ నేను. అంటే వాళ్ళ స్టూడెంట్ వాళ్ళ స్టూడెంట్ని. సో ఇక్కడ ఓంకార్ గారు ఏంటి అని అంటే టాలెంట్ ఉంది, ఈ అమ్మాయిని కూడా మీ స్టూడెంట్గానే చూస్ చేసుకోండి, మీరే ఇద్దరిని నేర్పించండి, ఇద్దరికి మీరే నేర్పించండి డాన్స్ బాగుంటుంది కదా అని అంటే ఓకే అన్నారు, తీసుకున్నారు. అయిపోయింది. అంటే రౌండ్స్కి 3 రౌండ్స్ ఉంటుంది కాంపిటీషన్లో. 3 రౌండ్స్లో ఆల్మోస్ట్ 2 సాంగ్స్, అంటే 6 సాంగ్స్. ఆ 6 సాంగ్స్లో నాది ఓన్లీ 5 సాంగ్స్ మాత్రమే అయ్యాయి. లాస్ట్ ఒక 6th సాంగ్ ఒకటి ఉంది, అది కొరియోగ్రాఫ్ చేయలేదు. ఎందుకు చేయలేదు అని అంటే టైం సరిపోలేదు, సర్టన్ రీజన్స్ చెప్పారు నాకు. బట్ అది యాక్సెప్టెన్సీ కాదు కదా కాంపిటీషన్కి. సో దాని తర్వాత ఏం జరిగింది అని అంటే స్టేజ్ మీదనే, అంటే సాంగ్ అయిపోయింది, అన్ఎక్స్పెక్టెడ్గా నాకు హెల్త్ కూడా అప్సెట్ అవ్వడం జరిగింది. బై ది వే వాళ్ళు చెప్పిన దానికి నాకు మెంటల్గా స్ట్రోక్ కూడా అయిందనమాట. అంటే కొంచెం డిప్రెషన్కి వెళ్ళిపోయాను చాలా. ఎందుకంటే వాళ్ళ అంటే తన స్టూడెంట్ కన్నా నేను కొంచెం హెవీగా డాన్స్ బాగా చేయడము, అంటే ఆయన చెప్పిన ఎవ్రీ మూమెంట్ని నేను క్యాచ్ చేయడము ఇలా చేస్తూ ఉంటే ఆ అమ్మాయి వాళ్ళ ఫాదరు నీ దగ్గర నేర్చుకున్న స్టూడెంట్ని నువ్వు ప్రయారిటీ ఇస్తావా లేదు అని అంటే కాంపిటీషన్ త్రూ నీ స్టూడెంట్కి స్టూడెంట్గా వచ్చిన అమ్మాయికి ఇంపార్టెన్స్ ఇస్తావా అని చెప్పి ఇది అనడం జరిగింది. యాక్చువల్లీ ఇది నేను విన్నాను, ఇదే మైండ్లో పెట్టుకున్నారో మరి వాట్ ఎవర్ అదర్ రీజన్ ఐ డోంట్ నో. సెంటర్లోనే నాకు ఆ సాంగ్ని కొరియోగ్రాఫ్ చేయకుండా వదిలేయడం జరిగింది. ఇంకా ఏం చేయాలో తెలియలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా స్టేజ్ మీదనే పడిపోయాను. సో అలా ఆట నుంచి నేను నాకు నేనుగా వచ్చేయడం జరిగింది. తర్వాత తెలుగు కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ కాస్టింగ్ కౌచ్ ఉందని అంటుంటారు, అది ఎంతవరకు నిజం, ఉందరా ఉందంటారా లేదంటారా? యాజ్ ఎ గర్ల్గా యాజ్ ఎ యాక్టర్గా మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఉందనే చెప్పాలి. ఎందుకనంటే నేను బేసిక్గా డాన్స్ ఫీల్డ్లో నేను ఎక్కువగా ఉండడం జరిగింది. డాన్స్ ఫీల్డ్ ఒకలా ఉండేది, యాక్టింగ్కి వచ్చాక ఈ ఫీల్డ్ ఇంకొకలా ఉంది. అంటే గర్ల్స్తో మాట్లాడడం కూడా కొంచెం ఒక టైప్ ఆఫ్గా మాట్లాడడం కానీ, స్పెషల్గా ఈ కాస్టింగ్ కౌచ్ అన్నది చాలా హెరాస్మెంట్ అని. అంటే బేసిక్గా చెప్పాలి అంటే ఓకే, వాళ్ళ నుంచి సర్టన్ ఆఫర్స్ వస్తాయి, కమ్యూనికేషన్ పెంచుకుంటే డైరెక్టర్ తోటి కమ్యూనికేట్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ తోటి కొంచెం ఫ్రెండ్లీ నేచర్ పెరుగుతుంది, లాట్స్ ఆఫ్ అంటే యాక్టింగ్ కెరీర్ బాగా గ్రోత్ అవుతుందని చాలామంది చెప్తూ ఉంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఏంటి అని అంటే యాక్చువల్గా అంటే ఫీల్డ్ గురించి మినిమం అంటే 1% కూడా తెలియని అమ్మాయి వస్తే మాత్రం చాలా డేంజర్. ఎందుకు అని అంటారా, నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, తన పేరు అనూష. యాక్చువల్గా తను నాతో పాటు ట్రావెల్ అవుతూ ఉండేది. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక పిక్చర్లో మేము ఇద్దరం కలవడం జరిగింది. బట్ అంటే నా బ్యాడ్ లక్ ఏమో తెలీదు, నేను ఆ పిక్చర్లో సెలెక్ట్ అయినా కానీ బట్ నన్ను తీసుకోలేదు. ఎందుకు అని అంటే మీరు తెలుగు అమ్మాయి, మాకు బాంబే వాళ్ళు కావాలి, తను తెలుగు అమ్మాయి, మరి తను ఎలా ఒక చిన్న రోల్కి చూస్ చేయడం అని అంటే
ओके नॉर्मल रोल की तन सेट लीड की ऑडिशन इच्छार काबट्टी प्रोफाइल ओके बॉम्बे वाले कावाली ची ना रिजेक्ट चेयडम जरिगिंदी इला राउंडली 15 फिल्म्स अंडी एट तीसैना गानी 15 फिल्म्स अयिते खच्चितंगा काउंटिंग वेसुकोवच्चु అందులోనే బిగ్ ప్రొడక్షన్స్ కూడా చాలా బిగ్ ప్రొడక్షన్స్ నా ప్రొఫైల్స్ చూస్తున్నారు అంటే నా అంటే మామూలుగా ఒక ఆర్టిస్ట్ ప్రొఫైల్ ఒకటి ఉంటుంది అది మనం సెండ్ చేస్తాము ఓకే బాగుందంటారు ఆడిషన్ చేశాకే కదా ఆడిషన్స్ అంటే ఆర్టిస్ట్లను సెలెక్ట్ చేసుకునేది అలా అయ్యేది బట్ రిజెక్ట్ కూడా అవుతూ ఉండేది బిట్వీన్లో ఏం జరిగింది ఏంటి అన్నది మనల్ని పిలిచిన కాస్టింగ్ వాళ్ళని అడిగితే నువ్వు కంఫర్ట్గా లేవంట వాళ్ళతో మాట్లాడడము వాళ్ళతో కాంప్రమైజ్ సంథింగ్ ఇంకా అలా అదన్నమాట సో అలా ఉంది అని అంటే ఒక ఆర్టిస్ట్కి బేసిక్గా ఏంటి కంఫర్ట్ అంటే వచ్చిన ఒక ఆర్టిస్ట్ తోటి మినిమం రెస్పెక్ట్గా మాట్లాడి పంపించడం బేసిక్ థింగ్ సెకండ్ థింగ్ ఒకవేళ ఆర్టిస్ట్ మీకు బాగున్నారు అని అంటే మీరు ఓపెన్గా వాళ్ళతో మాట్లాడవచ్చు బట్ వాళ్ళకి ఇష్టం ఉంది అని అంటే ఓకే అదర్వైజ్ ఫోర్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా సో మధ్యలో ఏంటి అని అంటే కాస్టింగ్ కోచ్ వాళ్ళు చెప్తే ఇక్కడ వర్క్ అయిపోతుంది ఇది ఇలా నా వరకు చాలా ఎక్స్పీరియన్స్ జరిగింది సో నా ఫ్రెండ్ ఏంటి అని అంటే ఈ డిప్రెషన్ తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది ఆ తర్వాత ఏ కాస్టింగ్ కౌచ్ కాదు కదా ఇంకా తర్వాత నేను 2 ఇయర్స్ నేను ఫీల్డే మానేశాను అంటే ఏ ఆడిషన్స్ కాదు ఏ ఫిల్మ్స్ కూడా ఇంకా నేను ఇంకా హైదరాబాద్కే రాలేదు సో బేసిక్గా చెప్పాలి అని అంటే కాస్టింగ్ కౌచ్ అయితే ఉందండి హరాస్మెంట్ అయితే చాలా వరకు ఉంది బట్ అందులో మంచి కాస్టింగ్ కూడా ఉంది అది చూస్ చేసుకొని మనం వెళ్ళేదాన్ని బట్టి ఇంకో మాట చెప్పాలంటే ఫీల్డ్ మొత్తం అలా ఉండరు అందరు అలా ఉంటారు అని అంటే ఈరోజు నేను కూడా ఉండను ఇక్కడ కొంతమంది ఉంటారు కానీ అది మనకు కరెక్టా కాదా అది మంచిదా కాదా అని మనం చూసుకొని వెళ్ళాలి ఏదైనా మన నుంచే ఉంటుంది సో నేను చాలా మిస్టేక్స్ చేశాను నేను మిస్టేక్ చేయకుండా నేను స్ట్రైట్గా ఏదో వెళ్ళాను ఫటాఫట్ ఆడిషన్ అయిపోయింది ఫటాఫట్ హీరోయిన్ అయిపోయింది అని ఏం లేదు నేను పడ్డ హెడేక్స్ యాజ్ అ తెలుగు అమ్మాయిగా చెప్తున్నాను చాలా ఉందండి ఫీల్డ్ అంతా బ్యాడ్ అని కాదు ఉన్న కొన్ని కొన్ని ఎత్తుపల్లాలు అంటారు కదా సో అలా అప్స్ డౌన్స్ అన్నది మనం చూసుకొని వెళ్ళాలి అంతే సినిమా సెట్ లో ఒక్కొక్కరు ఒక్కో మెంటాలిటీతో ఉంటారు మరి మీరు మీ కో ఆర్టిస్ట్ తో గాని సో బేసిక్గా నాది అల్లరి స్వభావం అంటే అల్లరి ఎక్కువగా చేస్తూ ఉంటాను బట్ అందరితో కలివిడిగా ఉండడం అన్నది నాకు ఇష్టం హాయ్ హలో అని మొహం మీదనే మాట్లాడి అంటే కెమెరా ఆన్ అయిందా ఓకే మనం బాగా మాట్లాడడం కెమెరా ఆఫ్ అయిందా ఎవరి పని వాళ్ళు అన్నట్టు అయితే నాకు ఉండబుద్ధి కాదు అంటే అందరూ అంటే ఒక సెట్ అన్నప్పుడు మనమందరం ఒకే ఫ్యామిలీ ఇండస్ట్రీ అన్నప్పుడు ఒక ఫ్యామిలీ అన్నప్పుడు ఈ షూటింగ్ చేస్తున్నప్పుడు మనం కూడా ఒక సర్టన్ ఫ్యామిలీ కాబట్టి సో అందరితో ఫ్రెండ్లీగా ఉండడం అన్నది నాకు ఇష్టం నాకు రీసెంట్గా ఒక షూట్లో ఇదే ఎక్స్పీరియన్స్ జరిగింది నాకు ఒక కోస్టార్ తోటి ఇప్పుడు మనకన్నా పెద్దవారు షూట్లో ఉన్నప్పుడు మనం గౌరవంగా వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని పలకరించడం పద్ధతి లేదు మనం రిజర్వ్గా ఉన్నాము మనం బాంబే నుంచి ఉన్నామని ఇలా కూర్చుంటే బాగోదు కదా బాంబే అయినా కానీ తెలుగు అయినా కానీ కన్నడ అయినా కానీ ఏ ఫీల్డ్ నుంచి వచ్చినా అంటే ఏ స్టేట్ నుంచి వచ్చినా యాక్టింగ్ దగ్గర అందరం కలిసినప్పుడు కలివిడిగా ఉండడం అంటే ఫ్రెండ్లీగా ఉండడం అన్నది ఈజ్ అ కామన్ థింగ్ కానీ నాకు చాలా వరకు మీరు ఎందుకు అలా ఫ్రెండ్లీగా ఎక్కువగా ఉంటున్నారు వాళ్ళు మీ గురించి ఏమనుకుంటారంటే ఎవరేమనుకుంటారు ఇప్పుడు మనం రిజర్వ్డ్గా ఉన్నా కానీ మన గురించి పాజిటివ్గా అనుకుంటారని గ్యారంటీ లేదు సో మన క్యారెక్టర్ ఎలా ఉందన్నది ఉండడం నాకైతే ప్రయారిటీ చాలా ఇష్టం బట్ నా కోస్టార్కి అది నచ్చలేదు సో ఓకే లైట్ మంచైనా చెడైనా నేను రిసీవ్ చేసుకుంటాను నో ప్రాబ్లం అది హార్ట్లోనే ఉంచుకుంటాను కానీ నన్ను ఇలా అన్నారు అని చెప్పి అంటే రివెంజ్ తీర్చుకోవడం అలాంటిది అయితే లేదు బట్ అందరితో రిజర్వ్గా అంటే అందరితో కలివిడిగా ఉండడం అన్నది నాకు ఇష్టం మీరు ఎన్ని సినిమాలు హీరోయిన్ చేశారు ఎన్ని సినిమాలు రిలీజ్ కానీ ఎన్ని సినిమాల్లో చేశాను అని అంటే దగ్గర ఒక 6 ఫిలిమ్స్ చేశాను సార్ కాకపోతే అందులో రిలీజ్ అయినవి అని అంటే ఒక 3 ఫిలిమ్స్ ఉన్నాయి 3
అందులో వన్ థింగ్ అని అంటే సయ్యాట అదొక చిన్న రోల్ నాదంటే సింపుల్ నార్మల్ ఒక రోల్ ఇంకొకటి కీచక అని ఒక ఫిలింలో కూడా చేశాను ఒక చిన్న పాప క్యారెక్టర్ రఘుబాబు గారికి కూతురుగా అంటే ఆ పిక్చర్లో కొంచెం నేమ్ బాగానే వచ్చింది అంటే యాజ్ ఎ గర్ల్గా అంటే ఒక 10th క్లాస్ గర్ల్గా దాని తర్వాత ఆమె ఎవరు అంటే ఆర్తి అగర్వాల్ గారితో చేయడం జరిగింది ఆవిడ మాకు హెడ్ డిపార్ట్మెంట్ అనమాట అందులో మూవీలో సో నా ఫ్రెండ్తో పాటు నేను వన్ ఆఫ్ ది లీడ్ అనమాట అందులో అది రిలీజ్ అయింది ఆమె ఎవరు తర్వాత కొత్త కుర్రాడులో యాజ్ అ సెకండ్ లీడ్గా అంటే కీ రోల్ అనమాట ఎంటైర్ మూవీకి అది రిలీజ్ అయింది ఇంకా రిలీజ్ అవ్వాల్సిన పిక్చర్స్ 3 ఉన్నాయి అందులో ఒకటి సీతాలు అన్న మూవీ అది ఒక ట్రైబల్ క్యారెక్టరు మోస్ట్లీ నేను చెప్పాలి అని అంటే అది మన తెలుగు అమ్మాయికి ఛాలెంజింగ్ అనే చెప్పాలి ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్స్ ఎగ్జాక్ట్గా అంటే ఎక్కువగా బాంబే నుంచో లేదంటే కన్నడా నుంచో ఇలా అదర్ స్టేట్ నుంచి ఉన్న వాళ్ళని మాత్రమే చూస్ చేసుకుంటారు బట్ ఈ క్యారెక్టర్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా నాకు వచ్చింది ఫస్ట్ నేను ఇది చేయాలా వద్దా అని అనుకున్నాను కానీ చాలా వరకు నేను రిజెక్షన్స్నే ఎదుర్కొన్నాను కాబట్టి ఇది చేస్తే మేబీ ఎలా ఉంటుందో అని అనుకున్నాను బట్ షూట్ జరిగిన అన్ని డేస్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగా వచ్చింది ఇది రిలీజ్ అయితే మాత్రం ఒక తెలుగు అమ్మాయిగా ప్రౌడ్గానే ఫీల్ అవుతాను తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో మీరు ఒక మెంబర్ ఆర్టిస్ట్గా మరి ఛాంబర్ ద్వారా ఎలాంటి సహకారం లభిస్తుంది మీకు ఛాంబర్కు ఇది యాక్చువల్గా నేను హ్యాపీ టైం అనే చెప్పాలి ఎందుకంటే బిఫోర్ తెలంగాణ ఫిలిం ఛాంబర్లో నేను ఒక మెంబర్ కానప్పుడు చాలా ట్రబుల్స్ వచ్చాయి అంటే మన ముందు ఒకలా మాట్లాడి మన వెనకాల ఇంకొకలా మాట్లాడేవారు కాకపోతే తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఒక మెంబర్గా జాయిన్ అయిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది అండ్ పర్ఫెక్ట్ సర్కిల్ పర్ఫెక్ట్ 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 సర్కిల్ ఇది నాకు అందడం జరిగిందనమాట తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గారు అంటే దాని చైర్మన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గారు సార్ని పరిచయం అవ్వడం తర్వాతనే నాకు చాలా బాగుంది బేసిక్గా ఓపెన్గా చెప్పాలి అని అంటే నాకు పర్ఫెక్ట్ సర్కిల్ దొరికింది చాలా బాగా సపోర్ట్ వచ్చింది అండ్ చాలా వరకు అయితే సార్ నన్ను కూర్చోబెట్టి మాట్లాడేవారు అనమాట ఇలా మాట్లాడు నువ్వు కరెక్ట్గా సర్కిల్ పెంచుకోవాలంటే నువ్వు ఎక్కువ టైం నువ్వు ఇట్ సైడే కేటాయించాలి యాక్టింగ్కే కేటాయించాలి నువ్వు ఎక్కువగా కమ్యూనికేషన్ పెంచుకుంటూ ఉండాలి రెగ్యులర్గా వచ్చే సార్స్ని కానీ విలన్ కానీ ఆడిషన్స్ కానీ ఇవి ఎక్కువగా అటెండ్ అవుతూ ఉండాలి ఎక్కువగా అటెండ్ అవుతూ ఉంటే నీకు ఒక పర్టికులర్గా కమ్యూనికేషన్ వాళ్ళతో ఏర్పడుతుంది అంటే ఒక గుడ్ రిలేషన్ అనేది నీకు కనిపిస్తుంది అని సార్ చాలా బాగా సపోర్ట్ చేసేవారు అనమాట ఇంకొక మాట చెప్పాలి ఇదే అంటే ఈ సార్ దగ్గరికే అంటే మా సార్ దగ్గరికే నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ బిఫోర్ వచ్చేవారు అనమాట అంటే సార్ అప్పుడు కొన్ని ఆడిషన్స్ పెట్టారు సో పర్టికులర్గా కొన్ని క్యారెక్టర్స్కి వాళ్ళు వచ్చేవారనమాట పేరు యాక్చువల్గా గుర్తులేదు సో అయితే వాళ్ళు నేను నాకు రీసెంట్గా ఒక అవార్డు రావడం జరిగింది సార్ ఆధ్వర్యంలో ఒక అవార్డు రావడం జరిగింది ఆ అవార్డు ఫంక్షన్ స్టేటస్ చూసి నువ్వు సార్ దగ్గరికి వెళ్ళావా నీకు క్యారెక్టర్ వచ్చిందా ఇప్పించారా అని అడిగింది అయితే ఓకే నాకు వచ్చింది బాగుంది అని అంటే బాగుంటుంది కాకపోతే సార్ ఎక్కువగా బిజీగా ఉంటుంటారు నువ్వు వెళ్తావు వెయిటింగ్ ఉంటుంది బట్ ఓపిక మాత్రం అంటే ఓపిక్గా ఉండు సార్తో వర్క్ బాగుంటుంది బాగా చెప్తుంటారని నా ఫ్రెండ్ నాకు చెప్పినప్పుడు నేను నమ్మేదాన్ని కాదు అంటే నా వరకు ఎక్స్పీరియన్స్ అయితే కానీ అది గుడ్ ఆర్ కాదా బ్యాడా అన్నది తెలియదు కదా సో ఓకే సరే వెళ్తాను సార్ని అయితే కలుస్తున్నాను నాకు గుడ్ వెదర్ అయి ఉంది బాగుంది అంటే నాకు మంచి మంచి వ్యక్తుల్ని పరిచయం చేస్తున్నారు సారు నేను ఆడిషన్ కూడా ఇవ్వడం జరిగింది ఒక దాంట్లో సెలెక్ట్ కూడా అవ్వడం జరిగింది ఇంకా బాగా చేయకపోతే ఇలా చేయి ప్రాక్టీస్ చేయి పర్లేదు బాగానే ఉంటుంది చేయి ట్రై చేయని చెప్పి సార్ ఫిలింలోనే ఒక రోల్ ఇవ్వడం జరిగింది బట్ అది బాగుంది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది సో తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ నుంచి నేను నాకు ఈ దొరికిన ఈ సపోర్ట్ అయితే చాలా హ్యాపీగా ఉంది స్పెషల్లీ రామకృష్ణ సార్కి థ్యాంక్స్ చెప్పాలి మన బేసిక్గా మన తెలుగు అమ్మాయిలకి చాలా బాగా సపోర్టు ఇది మాత్రం ఆనెస్ట్గా చెప్పగలను ఆశ
మీకు ఇష్టమైన హీరో ఎవరు హీరోయిన్ ఎవరు ఇష్టమైన హీరో అంటే ఆల్వేస్ పవర్ స్టార్ పవర్ ప్యాక్ పవర్ స్టార్ చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఆయన బద్రి పిక్చర్స్ అయినా కానీ ఖుషి వాట్ ఎవర్ ఆయన చేసే ఎవ్రీ ప్యాకింగ్ పంచింగ్ అన్నమాట అది ఇంకా ఫేవరెట్ అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారే హీరోయిన్ ఆబ్వియస్లీ అనుష్క గారు టాలీవుడ్ హీరో కదా ఒకవేళ మీకు మీరు ఇండస్ట్రీకి రాకుండా ఉంటే ఏ ప్రొఫెషన్ లో ఉండేవారు చాలా మంచి క్వశ్చన్ సార్ అంటే ఇండస్ట్రీకి రాకముందు అంటే యాక్టింగ్ ఫీల్డ్కి రాకముందు బేసిక్గా నేను డ్యాన్స్ ఫీల్డ్లో ఉండేదాన్ని యాక్టింగ్కి రావాలన్న స్పెషల్ ఇంట్రెస్ట్ కూడా ఏం లేదు యాక్చువల్లీ ఇది మా మామయ్య గారు అనమాట అంటే మా మదర్ వాళ్ళ ఫస్ట్ బ్రదర్ హీజ్ అ పోలీస్ ఆఫీసర్ ఆయన ఇంట్రెస్ట్తోనే అంటే ఆయనకి ఇష్టం ఫీల్డ్లో నేను వర్క్ చేయడం అంటే డ్యాన్స్ త్రూ నాకు గుడ్ నేమ్ వచ్చింది సో నువ్వు యాక్టింగ్ ఫీల్డ్ కూడా చెయ్యి అని అన్నారు సో నేను చేస్తానని నేను ఆట కాంపిటీషన్లోకి వెళ్ళే లోపే ఆయన చనిపోవడం జరిగింది సో ఆయనకి ఇచ్చిన మాట కోసం నేను ఇండస్ట్రీకి రావడం జరిగిందనమాట ఒకవేళ ఇండస్ట్రీకి రాకపోయి ఉండుంటే డాన్స్ ఫీల్డ్లోనే ఉండేదాన్ని అంటే ఇన్స్టిట్యూట్ పెట్టేసుకొని యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా సెటిల్ అవ్వడము లేదంటే స్టూడియో పెట్టి పిల్లలకి లర్న్ చేయించడమో చేయడం అంటే డాన్స్ వరకు అయితే సెటిల్ అవుతాను ఓకే మీరు తెలంగాణ ఫిలిం చాంబర్లో యాంకర్ కూడా పనిచేశారని విన్నాం ఇండస్ట్రీలో బెస్ట్ యాంకర్ ఎవరు మీకు యాంకరింగ్ అంటే ఇష్టం ఉందా యాంకరింగ్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ అని ఏం లేదు సార్ అది కూడా నాకు అన్ఫార్చునేట్లీ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఆఫర్ రావడం జరిగింది నేను తెలంగాణ ఫిలిం చాంబర్లో నేను మెంబర్గా జాయిన్ అయినప్పుడు నేను గలగల మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడుతున్నావు ఒకసారి యాంకరింగ్ ట్రై చేస్తావా అని నాకు రామకృష్ణ సారే నాకు ఆఫర్ ఇవ్వడం జరిగింది దానికి బిఫోర్ యాంకరింగ్ అని అంటే వరంగల్ డిస్టిక్ సైడ్ లోకల్ డిపార్ట్మెంట్లో డాన్స్ మోర్ అని ఒక డాన్స్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది అప్పుడు మన తెలంగాణకి మొదటి స్పీకర్ మధుసూదనాచారి గారు ఆయన డిస్టిక్లోనే నేను ఉండడం జరిగింది సో డాన్స్ పరంగా నేను యాంకరింగ్ అప్పుడు చేశాను డాన్స్ షోకి దానికి స్పీకర్ గారు జడ్జ్గా రావడం జరిగింది దాని తర్వాత యాంకరింగ్ అని అంటే నాకు తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీలో అంటే ఈ ఇందులోకి రావడం తర్వాత సార్ నాకు ఆఫర్ ఇవ్వడం జరిగింది బాగా మాట్లాడుతున్నా ఒకసారి యాంకరింగ్ ట్రై చేస్తావా అని నాకు దానికి కూడా ఆడిషన్ అయింది అంటే నేను అడగలుగుతానా క్వశ్చన్ లేదా అని సో నేను బాగా అడుగుతున్నానని ఒకసారి ట్రై చేద్దాం నీకు బాగుంది అని అంటే చేద్దు అని చెప్పి నాకు సారే ఆఫర్ ఇవ్వడం జరిగింది సో నాకైతే నచ్చింది యాంకరింగ్ చేయడం అండ్ ఎవరు సూపర్ యాంకరింగ్లో అని అంటే ఆబ్వియస్లీ సుమా గారు షీస్ అన్ అల్టిమేట్ ఆమంతా గలగల మాట్లాడడం అది కూడా స్పాంటేనియస్ అసలు వర్డ్ లేదు చెప్పడానికి షీజ్ అ సూపర్ యాంకరింగ్కి ఆడిషన్ చేసి నాకు సార్ గారు ఆఫర్ ఇవ్వడం జరిగింది సో నా ఫస్ట్ యాంకరింగే డైరెక్టర్ సముద్రాల గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఫస్ట్ భయం వేసింది సార్ని ఇంటర్వ్యూ నేను అనుకున్నాను సార్ చాలా స్పాంటేనియస్గా మాట్లాడారు అంటే సార్ చాలా ఫ్రీగా ఉన్నారు పర్లేదు తల్లి నువ్వు ఇలా అడుగు నేను చెప్తాను నీకు సమాధానం అని అడిగిన ప్రతి క్వశ్చన్కి చాలా బాగా చెప్పారు అది ఒక ఎత్తు అయితే ఇంక సెకండ్ ఇంటర్వ్యూ ఇట్స్ అ హైలైట్ ఆఫ్ ది నా కెరియర్లో హైలైట్ అనమాట అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఉపాసకులు డాక్టర్ కృష్ణమాచార్యులు గారిని నా రెండో ఇంటర్వ్యూ చేయడం జరిగిందనమాట వారు ఇంకా చాలా గొప్పగా ఎంత ఓపిగ్గా సమాధానం ఇచ్చారంటే నిజంగా అసలు అది హైలైట్ అంటే ఇంకా హైలైట్ అవి రెండు చాలా బాగా జరిగింది అది చెప్పాలంటే 5 అవర్స్ కూడా కాదు ఎగ్జాక్ట్గా 6 అవర్స్ అండి ఆఫ్టర్నూన్ 12 o'clockకి మేము స్టార్ చేస్తే ఈవినింగ్ 6 o'clockకి మాకు ప్యాకప్ అయింది అంతసేపు ఆయన ఓపిక్గా మాట్లాడాలంటే నిజంగా చాలా 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 హ్యాపీగా ఉంది అసలు ఆ రోజు
అసలు అది అల్టిమేట్ అంటే అల్టిమేట్ 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 అంతే సింపుల్. అది అల్టిమేట్ అనుకుంటే దానివల్ల వచ్చిన రెస్పాన్స్ ఇంకా హైలైట్. నువ్వు యాంకరింగ్ యాంకరింగ్ అంటే ఇద్దరు గ్రేట్ పర్సన్స్ని నువ్వు ఇంటర్వ్యూ చేసావు, చాలా బాగుంది అసలు. నువ్వు అంటే అలా కూడా క్వశ్చన్స్ నువ్వు అడగగలుగుతావా అని నన్ను చాలామంది అడిగారు. దానివల్ల చాలా రెస్పాన్స్ వచ్చింది, అంటే యాంకరింగ్ ఇంకా కంటిన్యూ చేయి బాగుంది నీకు అని. చివరి ప్రశ్న, ఆశా నీకు ఇండస్ట్రీలో ఎలాంటి రోల్స్ చేయాలని ఉంది, నీ డ్రీమ్ రోల్ ఏది? అంటే స్పెషల్గా డ్రీమ్ రోల్స్ అంటూ పర్టికులర్గా ఏం లేదండి. మరీ నీకు ఇష్టమైన రోల్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే మైథాలజీ టైప్లో కొంచెం జరుగుతుంది, అంటే దేవుడి కాన్సెప్ట్స్ కొన్ని ఉంటాయి కదా సార్, ఆ కైండ్ ఆఫ్లో చేయడం అన్నది నాకు నచ్చుతుంది చాలా. బై లక్ నాకు అలా ఏమైనా వస్తే చేస్తాను, బట్ అది ఇప్పటివరకు అయితే రాలేదు, ట్రై చేస్తున్నా. ఇంకా స్పెషల్గా రోల్స్ అని అంటే విజయశాంతి గారిలాగా చేయాలని ఉంది, అంటే ఆవిడలాగా కర్తవ్యం అంటే ఆ ఫైటింగ్, ఆవిడ పోలీస్ క్యారెక్టర్ చేసేవారు కదా, ఆ ఫైటింగ్ అన్నది నాకు అలా చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది. అండ్ సెకండ్ ఇంకా నాకు నచ్చుతుంది అని అంటే అనుష్క గారిలాగా బాగుంటారు, అంటే ఆవిడలాగా చేయాలని కూడా కొన్ని అనిపిస్తూ ఉంటుంది. బట్ బేసిక్గా మైనస్ పాయింట్ ఏంటి అంటే తెలుగు అమ్మాయి అవ్వడం అన్నది బేసిక్గా మైనస్ అయింది నాకు, ఇది ఆబ్వియస్లీ ఆనెస్ట్గా చెప్పగలను. ఇంకా డ్రీమ్ రోల్స్ అంటే ఇవే, అంటే లైక్ గాడ్ కాన్సెప్ట్స్ లాగా చేయడం, అంటే పౌరాణిక కథలు అంటారు కదా, అలా చేయడం బాగుంటుంది, నాకు ఇష్టం. బై లక్ అలా వస్తే చేయాలని ఉంది. టీఎఫ్సిసి ప్రేక్షకులకు థ్యాంక్ యూ సో మచ్, నా ఇంటర్వ్యూ చూసినందుకు. అండ్ డాక్టర్ ప్రధాని రామకృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇంతటి మంచి అవకాశాన్ని కల్పించినందుకు. అండ్ స్వయాన మీరే నాకు ఇంటర్వ్యూ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రధాని రామకృష్ణ గౌడ్, చైర్మన్ టీఎఫ్సిసి, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. టీఎఫ్సిసి లైవ్కి లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సుగమ్య శంకర్, మిస్ సౌత్ ఇండియా 2020. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి లైవ్, లవ్ యూ ఆల్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్, టీఎఫ్సిసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. హాయ్ ఎవరీబడీ, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సిసి ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిప్లీగాజ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టీఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. మన టీఎస్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎస్సిసి యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎస్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎస్సిసి లైవ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరించరి, బాయ్. టీఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ.